దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని నా ద్వారబంధముల యొద్ద కాచుకొని నా ద్వారబంధముల యొద్ద కాచుకొని నా ఉపదేశం వినువారు మూడు మాటలు కనిపెట్టుకొని కాచుకొని వినువారు. అందరికి అర్థమైందా? మొట్టమొదటి ఏంటి? కనిపెట్టుకొని. రెండవది కాచుకొని. మూడవది కింద వారు అనే మాట బహువచనం. వారు అనే మాట ఏంటి చెప్పండి? బహువచనమా ఏకవచనమా? బహువచనం. నువ్వు నేర్చుకుంటావు, ఇంట్లోకి ఎవరు నేర్చుకోకపోయినా పర్లేదు, నువ్వు కూడా సరిగా నేర్చుకోవు. నేను నేర్చుకుంటే చాలే అనే తృప్తి పడిపోతావు. అక్కడే మనం మోసపోతున్నాం, అక్కడే మనం మోసపోతున్నాం, అక్కడే మన తగరం మనలో కలుస్తుంది, అక్కడే మస్టు కలుస్తుంది, అక్కడే ద్రాక్షారసంలో నీళ్లు కలుస్తున్నాయి. ప్రేమ నమ్మకమైన మా తండ్రి, చక్కని విషయాలు మీ సేవకు హృదయంలో పెట్టి మాకు అందించారు ప్రభా. మాటలు అనుసరించి మరి కొన్ని మాటలు మేము నేర్చుకోవడానికి మీ కృప దయచేయమని వందనాలు చెల్లిస్తూ మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ అందరితో ఈ వాక్యమును బట్టి మాట్లాడి, నాతో మాట్లాడి, నా ద్వారా అందరితో మాట్లాడి మహిమ పొందమని, వారిని కూడా దర్శించమని క్రీస్తు ప్రభు ద్వారా అడిగి వేడుకొని పొంది ఉన్నాం మా తండ్రి. కనికర సంపన్నుడా, నీ కనికరమేనా ఐశ్వర్యము. కనికర సంపన్నుడా, నీ కనికరమేనా ఐశ్వర్యము తండ్రి. ఈ అడుగులు మోపిన ఎడారికై ధన్యమే తండ్రి, తండ్రి ఈ అడుగులు మోపిన ఎడారికై ధన్యమే తండ్రి. చెప్పలో దేవుడు ఎంత గొప్పవాడంటే, ప్రపంచ దేశాల్లో అతి చిన్న దేశాల్లో ఒక దేశం ఇజ్రాయెల్ దేశం. ఏ దేశం చెప్పండి? కానీ అగ్రరాజ్యమైన అమెరికా లాంటి రాజ్యాలు కూడా ఈ దేశాన్ని బట్టి వణుకుతున్నాయి, వణికిపోతున్నాయి. అందుకే అగ్రరాజ్యం సపోర్ట్ చేస్తుంది, మన దేశం కూడా సపోర్ట్ చేస్తుంది. ఎవరికి? ఇజ్రాయెల్కి. ఎంత అద్భుతమైన మాట అండి. బైబిల్ గ్రంథంలో ఒక మాట, ఒక మాట సున్నైనా పుల్లైనా తప్పిపోలేదు. స్వల్ప జనమైన ఇజ్రాయెల్కి దేవుడు ప్రత్యేక దేశాన్ని ఇచ్చేశాడు. మోసగాడైన యాకోబు ఇజ్రాయెలుగా మార్చబడి ఒక రాత్రంతా దేవుని పాదాల దగ్గర గడిపి పోరాడి గెలిచిన వారిలో సాక్ష్యం పొందాడు యాకోబు. దేవునికి స్తోత్రము కలుగునగాక. దేవుడే చెప్పాడు, ఇక నీ పేరు యాకోబు కాదు, ఇజ్రాయెల్. ఇజ్రాయెల్, ఇజ్రాయెల్. ఏలువాడవు, పరిపాలించేవాడవు. అందుకే యాకోబులో నక్షత్రం ఉదయించింది. పరిపాలించేవాడు ఎక్కడి నుంచి వచ్చాడు? యాకోబులో నుండి. దేవునికి స్తోత్రము కలుగునగాక.
ఏరోదులైనా భూరాజులైనా జయించలేరే నీ ప్రజలను. చాలు, జయించగలరా? గాజా ఉడుకుపోతుంది, పాలిస్తైన్ దేశం గడగడలాడిపోతుంది, మట్టు మాయమైపోతుంది. అదే కాదు ప్రిల్లారా, భవిష్యత్ కాలంలో, రాబో కాలంలో ఏ దేశం ఇజ్రాయెల్ మీద దేశం దాన్ని దండెత్తి వచ్చినా అది ఓటమి తప్ప గెలవడానికి అవకాశం లేనే లేదు. కారణం ఏంటి? దేవుడిచ్చిన వాగ్దానం. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు. కానీ మనం నమ్మలేకపోతున్నాం, అది బాధ. ఎందుకు? ద్రాక్షరసంలో నీరు కలిసింది కదా, వెండిలో తగరం కలిసింది కదా. వెండిలో తగరం ఉండడం వల్ల అది ఇది ఒకలా కనపడదు దగ్గర దగ్గరగా. గోల్డ్కి రోల్డ్ గోల్డ్కి పెద్ద తేడా ఏం చెప్పండి మీరు? ఇదే బాగా మెరిసిపోద్ది. అందుకే ఆల్ దట్ గ్లిటర్స్ ఈజ్ నాట్ గోల్డ్ అన్నారు. మెరిసేదంతా బంగారము కాదు. అందుకే పౌలు భక్తుడు తిమోతికి చెప్పాడు కదా, పైకి భక్తి గలవారై ఉండి దాని శక్తిని ఆశ్రయింపని వారై ఉన్నారు. పైకి భక్తి, అమ్మ బాబు వందనాలు చెప్తే అంత చక్కగా చెప్తారో వాళ్ళ తెల్లబట్టలు. ఎవరు, నేను వేసుకుంటాను ఆదివారం తెల్లబట్టలు. ఎంత మెరిసిపోతామో. నీ గుడ్డలు కాదు, నీ బట్టలు కాదు కావలసింది, నీ గుండెకాయ, నీ మనస్సు, నీ మనసు, ఈ రెండు ఎప్పుడు కూడా దేవునికి ఇష్టకరంగా ఉండాలి. అది 25వ వచనంలో 22వ వచనంలో చెప్పాడు. ఆ కలిసిన కల్తీ నీరుందే, ఆ ద్రాక్షారసంలో ఆ కల్తీ నీరు ఎందుకు? నీళ్ళనే ద్రాక్షారసముగా చేసిన యేసయ్యమనుకున్నాడు. మనం నీళ్ళంటోళ్ళమే. ఆ ఆరు బాణం రాతి బాణంలో ప్రభు ఏం చెప్పాడు? నీళ్లతో నింపండి అన్నాడు. ఆరు రాతి బాణలు మనల్ని చూసిస్తాయి, మనల్ని చూచినగా ఉన్నాయి. నీళ్లతో నింపిన తర్వాత అది తాగితే ఎంత మధురముగా ఉందో చెప్పలేం. ప్రైస్ ద లార్డ్. నీళ్ళ రంగు వేరు, ద్రాక్షారసం రంగు వేరు. నీరుకి రంగు లేదు, ఉందా? రుచి కూడా లేదు. కానీ మనం ఏమంటాం అంటే బాగున్నాయండి, భలేగా ఉన్నాయండి అంటగా, భలే తీయగా ఉన్నాయండి అని అనం. అంటామా? తీయగా ఉన్నాయండి అని అనం. నీళ్ళు బాగున్నాయండి అంట. అయితే కనాను వివాహములో అక్కడ యేసయ్య ఆ నీళ్లను ద్రాక్షారసముగా చేశాడు కదా. ఆ నీళ్లను ద్రాక్షారసముగా చేసి, దేవునికి స్తోత్రం, యేసయ్య కానానులో మొదటి చూచిక్రే చేసి ఆయన నామానికి ఏం తెచ్చుకున్నాడు? మహిమ తెచ్చుకున్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. అయితే ఆ నీళ్ళు రంగు లేదు, రుచి లేదు. కానీ యేసు ప్రభు ఎప్పుడైతే దాన్ని నీళ్లతో నింపమని చెప్పాడో అక్కడ మూడు అద్భుతాలు జరిగాయి. నీళ్ళకి ఏమొచ్చింది? రంగు వచ్చింది. రంగు తర్వాత ఏమొచ్చింది? రుచి వచ్చింది. రుచి తర్వాత ఏమొచ్చింది? వాసన వచ్చింది. రంగు వచ్చింది, రుచి వచ్చింది, వాసన వచ్చింది. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. ఈ మూడు వచ్చాయి. నీళ్ళకేమో రంగు వచ్చింది, రంగుకేమో రుచి వచ్చింది, రుచి తర్వాత వాసన వచ్చింది. ఇది ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చేసిన ద ఫస్ట్ మిరాకల్, ద వెడ్డింగ్ కానా. ఆ కానా వివాహములో యేసు ప్రభు వారు చేసిన మొదటి చూచిక్రియ. చెప్పడకూడదు దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఇప్పుడు చెప్తాను, ఇప్పుడు చెప్తాను బాబు చెప్పిన దానికి. ఇప్పుడు నీళ్లకు రంగు వస్తే, రంగు తర్వాత రుచి వస్తే, రుచి తర్వాత వాసన వస్తే, ఇప్పుడు ఈ ద్రాక్షారసములో కలిసిన నీళ్లు ఉన్నాయే. ఇప్పుడు మీరు చెప్పండి, నీరు కలిసినట్టుందా, ద్రాక్షారసము కలిసినట్టుందా? ఏమ్మా ఏముంది అక్కడ కరెక్ట్గా చెప్పాలి. 1:25 తగరమంతయు తీసి 22వ వచనం
నీ వెండి మస్టాయను నీ ద్రాక్ష రసము నీళ్ళతో కలిసి చేరు. నీ ద్రాక్ష రసము నీళ్ళతో కలిసి చేరు. హలో, ఈ మాట వినండి. నీ ద్రాక్ష రసము నీళ్ళతో ఎవళ్ళతో కలిసి ఎవరితో కలిసి? ఇప్పుడు యేసుప్రభు చేసింది ఏంటి? నీరు ద్రాక్షారసంలో కలిసింది, ద్రాక్షారసం నీళ్ళలో కలవలేదు. బాగా గుర్తుపెట్టుకోండి, అర్థమైందా? నీళ్ళు నీళ్ళు ఎక్కడే ఉంది? ద్రాక్షారసంలో అది, ద్రాక్షారసంలో నీళ్ళు కలిశాయి. కానీ యేసుప్రభు చేసిన కార్యంలో నీళ్ళలో ఏం కలిసింది? మరి అది ఇది ఒకటే కాదండి అని మీరు అనుకోవచ్చు. ఏ అది ఇందులో కలితే ఉంది, అది ఇందులో కలితే ఉంది, అందులో ఇందులో ఇందులో అందులో రెండు ఒకటే కదండి అని మనం చక్కగా మన వ్యవహారం మన తెలివి మన 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 ఆలోచనతో చెప్పేసి, కానీ కాదు. నీళ్ళలో ద్రాక్ష రసము కలిస్తేనే అద్భుతం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ద్రాక్షారసము ప్రభు అయిన యేసుక్రీస్తు వారి రక్తానికి గుర్తయితే నీళ్లు మనకి గుర్తండి. మనలో ఆయన కలిసినప్పుడే మన స్వభావం మారింది, మన బుద్ధి మారింది, మన ఆలోచన మారింది. అవునా? అయ్యో, అవునా కదా? మనలో యేసయ్య వచ్చినప్పుడే ఈ సింహాచలం బ్రతుకు మారింది, జోసెఫ్ కుమారుగా మార్చబడింది. ఆలోచనలు మార్చబడ్డాయి, తలంపులు మార్చబడ్డాయి, ఉద్దేశాలు మార్చబడ్డాయి, నిర్ణయాలు మార్చబడ్డాయి, కోరికలు మార్చబడ్డాయి, అన్నీ మార్చబడ్డాయి. కానీ ఇప్పుడు నువ్వే మార్చేసుకుంటున్నావు నీ ఇష్టం వచ్చినట్టు. ఏం చేస్తున్నావు? నువ్వే మార్చేసుకుంటున్నావు. మార్చేసుకుని ఏం చేస్తున్నావు అంటే దేవుడిని పెట్టేస్తున్నావు. దేవుడు బయలుపరిచాడట. ఎవరు బయలుపరిచారు? దేవుడు బయలుపరిచాడా? ఇలాంటి దేవుడు బయలుపరుస్తాడా? నీకు దేవుడు బయలుపరిస్తే వాక్యానికి సరిపోవాలి. నీకు దేవుడు బయలుపరిస్తే వాక్య ప్రకారంగా ఉండాలి. నీకు దేవుడు బయలుపరిస్తే ఒక దర్శనం కానీ ఒక కళ కానీ లేక దేవుడినితో మాట్లాడింది కానీ వాక్య సందర్భానుసారంగా ఉండాలి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. ఇప్పుడు ద్రాక్షారసములో కలిసింది నీరు, కానాన వివాహంలో నీళ్ళలో ద్రాక్షారసము కలిసింది. ఇక్కడ ద్రాక్షారసములో నీళ్లు కలిసిపోయాయి. అందుకే సంఘాల్లో కలుషితం, సంఘాల్లో కలుషితం. ప్రియ దేవుని బిడ్డలారా, సంపూర్ణ సర్వ సత్యం ఎంత భయంకరం. 80 మంది రాణులను, 80 మంది ఉపపత్నులను లెక్కకు మించిన కన్యకులు కలరు కానీ నా పావురం ఒక్కతే నిష్కళంకురాలు. దేవునికి స్తోత్రం. ప్రత్యేకించబడినవారు, సమర్పించుకున్నవారు, సేవకొచ్చిన తర్వాత, సేవలో ఉన్న తర్వాత, దేవుడు హెచ్చించిన తర్వాత, దేవుడు ఆశీర్వదించిన తర్వాత, రింగులు కొంగులు వంగలు ఎన్నో మూతికి ముక్కుకి చేతికి వచ్చేస్తున్నాయి. నీవు సమర్పించుకుంటే సమర్పణ అంతే. ఒక్కసారి నాగటమే చేయిస్తే మళ్ళీ వెనక్కి తిరగడానికి వీలు లేదు. ఒక్కసారి సమర్పించుకుంటే మళ్ళీ దాని జోలికి నువ్వు పోవద్దు. లేదా పెట్టుకో, వస్తువులన్నీ పెట్టుకో, బంగారమే పెట్టుకో. 60 మంది రాణుల్లో ఉన్నావా, 80 మంది ఉపపత్నుల్లో ఉన్నావా, లెక్కకు మించిన కన్యకుల్లో ఉన్నావా, నా పావురం ఒక్కతే నిష్కలంకరాల్లో ఉన్నావా? 29 చదవండి. 1:29 మస్తకి వృక్షమును గూర్చి వారు సిగ్గుపడుదురు. నీకు సంతోషకరములైన ఎర్రబారును మీరు ఆకులు వాడు మస్తకి వృక్షము వలెను, నీరు లేని తోట వలెను, నీరు లేని అగుదురు. ఏమైపోయారు ఇప్పుడు? అయ్యో, అర్థమవుతుందా? సంఘం ఏమైపోయింది? నీరు లేని తోట. తోటకి నీరు లేకపోతే ఎలాగుంది? మత్స్య వృక్షం ఏమైపోయింది? ఆకులు వాడునంతగా అయిపోయింది.
నీరు లేని తోట వలే అగుదురు. నీరు లేని తోట, ఈ తోటకి ఏమి లేదు. యెషయా గ్రంథం 27:3 చదవండి. యెహోవాను నేను దాన్ని కాపు చేయుచున్నాను, ప్రతి నిమిషమున నేను దానికి నీరు కట్టుచున్నాను, ఎవరునో దాని మీదకి రాకుండునట్లు దీవారాత్రము దానిని కాపాడుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఎలా కాపాడుతున్నాడంట, దీవారాత్రము నేను దాన్ని కాపాడుచున్నాను, యెహోవాను నేను దాన్ని కాపు చేయుచున్నాను. తన సంఘమును గురించి మాట్లాడుతున్నాడు. ప్రతి నిమిషము దానికి ఏం కడుతున్నాను. కానీ ఇప్పుడు ఏమైపోయింది, ఏమైపోయింది, నీరు లేని తోట, నీరు లేని తోట, నీళ్ళు లేని చెట్టుగా, నీళ్ళు లేని చెట్టుగా బ్రతుకుతున్నాం. చెట్టుకు నీళ్ళు లేకపోతే ఫలం ఇవ్వదు, ఫలించదు. అందుకే నీటి కాలువల యోరన నాటబడినదై అన్నాడు కీర్తనకాడు మొదటి కీర్తనలో. ఎక్కడ నీటి కాలువల యోరన నాటబడినదై, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలే. మరి నువ్వేమి ఇత్తనో, ఎంతకాలమైంది రక్షించబడి, ఎంతకాలమైంది రక్షణ పొంది, ఎంతకాలమైంది బాప్తిజం తీసుకొని, అబ్బో అబ్బో పాటలు పాడుతున్నావు నిజమే కాదనలేదు, ప్రసంగాలు చేస్తున్నాం మేము నిజమే కాదనలేదు, చెప్పండి 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 సాక్ష్యాలు చెప్తున్నాం నిజమే కాదనలేదు, కానీ ఏం లేదు చెప్పండి, ఫలాలు ఉన్నాయా, ఫలిస్తున్నావా. ఇక్కడ తోటకి ఏమి లేదు, నీరు లేని తోట వలె అగుదురు అయిపోయారు. దేవుడు బండ నుండి నీళ్ళిస్తే, పైనుండి మన్నాను కురిపిస్తే అనుభవించారు, దాహం తీర్చుకున్నారు, తృష్ణ తీర్చుకున్నారు, కానీ మళ్ళీ ఎండిపోయిన చెట్లులాగా అయిపోయారు. వారి స్థితి అలాగ అయిపోయింది, వారి స్థితిగతులు అలాగ ఉన్నాయి. ఇది యెరూషలేమును గురించి చెప్పబడిన సంగతి, యెరూషలేములో ఉన్న ప్రజలు యూదా ప్రజలు గురించి చెప్పబడిన సంగతి ఇది. ఎండిపోయిన చెట్లుగా, నీళ్ళు లేని తోటగా ఉంది ప్రిలారా. నేటి సంఘము కూడా అలాగే ఉంది అనేక స్థలాల్లో, ఇక్కడ కూడా చాలామంది. మనలో ఏమి లేదు, వాక్యమనే నీరు లేదు. వాక్యమనే నీరుంటే నీవు ఫలిస్తావు, కష్టమైన నష్టమైనా నీలో వాక్యమనే నీరుండాలి. ఈ మనోహరమైన దినాల్లో, ఈ ఉపవాస దినాల్లో ఎండిపోయిన నీ బ్రతుకు, ఎండిపోయిన నీ ప్రార్థన, ఎండిపోయిన నీ జీవితం, ఎండిపోయిన నీ సాక్ష్యం, ఎండిపోయిన నీ లక్ష్యాలన్నీ కూడా మార్పు చెంది వాక్యమనే నీరుతో నింపబడి ఫలించే చెట్టుగా ఉండాలి. హల్లెలూయా. 52:8 చూడండి, కీర్తన కాడు ఇవ్వండి. 52:8 నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె నిత్యము దేవుని కృపయందు నేనేముంచాను, నమ్మిక, నమ్మిక. ప్రైస్ ద లార్డ్. నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒల, ఐఎమ్ లైక్ ఎ గ్రీన్ ఒలీవ ట్రీ ఇన్ ద హౌస్ ఆఫ్ ద లార్డ్ అన్నాడు. నేను దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టు. ప్రియా దేవుని బిడ్డలారా, మీరు పచ్చని ఒలివ చెట్లు అయితే మీ బిడ్డలు కూడా ఏమవుతారు, పచ్చని ఒలివ మొక్కలు అవుతారు. మీరే ఎండిపోయిన చెట్టులాగుంటే, మీరే ఎండిపోయిన చెట్టులా ఎదిగితే మీ పిల్లలు పచ్చని ఒలివ మొక్కలు ఎంత మాత్రం కానే కాలేరు, కాలేరు. మిమ్మల్ని చూస్తారు, మీ భక్తిని చూస్తారు, మీ ప్రార్థన చూస్తారు, మీ విశ్వాసాన్ని చూస్తారు, మీ నమ్మకత్వాన్ని చూస్తారు, మీలో ఉన్న ఎదుగుదలను చూస్తారు, మీలో ఉన్న పరివర్తన చూస్తారు. అందుకే నీ పిల్లలు నీ భోజనం బల చుట్టూ ఒలీవ మొక్కల వలె ఉందురు అన్నాడు సొలొమోను రాసిన కీర్తనలో. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. ఆయన తండ్రి అయిన దావీదు నేను దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉంటానని ఆయన అన్నాడు. ఎంత చక్కని మాట. నువ్వు ఉన్నావా అలాగా, నువ్వు ఉన్నావా, కనబడుతున్నావు, కనుపరుచుకుంటున్నావు, ఒలీవ చెట్టు వలె ఉన్నాను అని కనుపరుచుకుంటున్నావు. కానీ నువ్వు దేవునికి కనపరుచుకో, దేవునికి కనబడు. ఎలాగో తెలుసా, పచ్చని ఒలీవ చెట్టు. దేవునికి స్తోత్రం. 8:9-17 యెహోవా నమ్ముకున్నవాడు ఎవరు నమ్మితే
యెహోవా నమ్ముకునే వాడు ధన్యుడు. యెహోవానికి ఆశ్రయముగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలే ఉండును. అది కాలముల యోరను దాని వేర్లు తన్నును. వెట్ట తగిలినను దానికి భయపడదు. దాని ఆకు పచ్చగా ఉండును. వర్షము లేని సంవత్సరమున చింతనొందదు. కాపు మానదు. చప్పట్లు కొడి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. వర్షము లేని సంవత్సరం అంటే నీరు లేని కాలములో ఆ చెట్టు కాపు కాయకుండా ఉండదు. నీళ్ళే ఎండ తగిలితే వెట్ట తగిలితే ఏది ఉందో దాని వేర్లు లోపలికి వెళ్ళాయి. ఆ వేర్లు విశ్వాసపు వేర్లు, దేవుని పిల్లలమైన మన వేర్లు లోపలికి వెళ్ళాలి. కరువైనా ఖడ్గమైనా వస్త్రహీనత అయినా ఉపద్రవమైనా క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపువాడు ఎవడు అని పౌలు చెప్పాడు కదా కొరింథీ పత్రికలో. ఎవరు ఎడబాపగలరు? ఎడబాప లేరు. నీ వేర్లు లోపలికి వెళ్ళాలి. నీ విశ్వాసం వేర్లు లోపలికి వెళ్ళాలి. ఇదిగో ఆకులు వాడిపోయినాయి, ఆకులు వాడిపోయినాయి. ఇక్కడ ఆకులు వాడిపోలేదు. ఏమా వాడిపోయినాయా? దాని ఆకు పచ్చగా వాడిపోలేదు. ఎందుకు? ఎవరు నీరు పోతే బతుకుతారో ఆ నీరు కింద ఉంది. దేవునికి స్తోత్రం. ఎవరు వాక్యం ద్వారా బతుకుతామో ఆ వాక్యం దగ్గర ఉన్నాం. ఏ నీరు మన మీద పడితే మనం ఫలిస్తామో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ రాత్రి వాక్యం అనే జీవజల ఓటని మీద కుమ్మరించబడుతుంది. చెట్టు నీకు నాకు సాదృశ్యం అండి. తోట దేవుని సంఘానికి సాదృశ్యం. అక్కడ నీరు లేకపోవడానికి వాక్యం లేదు. వారిలో హృదయంలో వాక్యం లేదు, వారి మనసులో వాక్యం లేదు, వారి యొక్క జీవితంలో వాక్యం లేదు కనుక అన్యాచారాలు అన్య పద్ధతులు లోకానుసారంగా అన్నీ మన ఇష్టం వచ్చినట్టు చేసేస్తాం. పురిలారా, ఆకు వాడదు, దాని ఆకు పచ్చగా ఉండును, వర్షం లేని కాలమున చింత వెట్ట తగిలిన చింతనుందదు, వర్షం లేని కాలమున కాపు మానదు. ప్రైస్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం అనే జీవజలము నీలో నాలో ఉంటే ఎప్పుడు ఫలభరితంగానే ఉంటాము. యెషయా గ్రంథము 58వ అధ్యాయం 11వ వచనం చదువుకొని ఇంకొక మాట వీలైతే చెప్పి నేను ముగించేస్తానా. యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామ కాలమున ఆయన నిన్ను తృప్తిపరచి నీ ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోట వలె ఎప్పుడును ఉబ్బు కూచునుండు, నీటి ఊట వలెను. ఈ 40 రోజుల్లో మనం ఇలా మారిపోదాం గాక. ఏ సందర్భంలో చెప్పాడు తెలుసా ఈ మాట? ఉపవాసం ఉండే సందర్భంలో. ఇప్పుడు ఏ దినాలు ఇవి? మనోహరమైన ఏమంటున్నాడు దేవుడు? యెహోవా నిన్ను నిత్యము ఉన్నాడు. నిన్ను నడిపించేది ఎవరు? కానీ నువ్వు నడవని, ఆయన నడిపిస్తావు, ఆయన నడిపిస్తావు. మనం ఎవరు నడిపిస్తాం చెప్పి? దేవుడు నడిపిస్తా తెలుసు చాలామంది. దేవుడు ఇలా చేయమన్నాడండి, దేవుడు ఇలా ఉండమన్నాడంటే ఎలా ఉండమన్నాడో వాక్యానికి సరిపోతేనే అది కరెక్ట్. లేకపోతే నీ డబ్బా నువ్వు కొట్టుకొని నువ్వు ప్రత్యేకంగా ఉండడం అంతే. ఎలా ఉండమన్నాడు అని దేవుడు చెప్పాలి. యెహోవా నిన్ను నిత్యము నడిపించును. క్షామం అంటే కరువు కాలం. క్షామ కాలం అన్న కరువు కాలంలో ఆయన నిన్ను తృప్తిపరచును, నీ ఎముకలను బలపరుచువాడాయనే. హల్లెలూయా. చెట్టు ఎండిపోకుండా, బలహీనము కాకుండా, ఏ మాత్రం కాపు లేకుండా. పిల్లరా ఇదిగో చెప్పండి, ఎండిపోయి 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 ఆకులు ఆడిపోయి 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 అలా ఉండవు. ఎప్పుడు నువ్వు కూర్చుండు, నీటి ఊట వలను ఉండే దానిపైన నీరు కట్టిన తోటవలే. అయ్యా, 2 భయంకరమైన కరోనా, 2 పర్యాయములు వచ్చిన భయంకరమైన విపత్తు, మరణ పరిస్థితుల్లో తప్పించావు.
కాపాడావు నీ కొరకు బ్రతకడం కొరకే నీ కొరకు సాక్షిగా ఉండడం కొరకే నీ సన్నిధిలో ఫలించే చెట్టుగా ఉండడం కొరకే నీ కొరకు ఫలములు ఇచ్చే బిడ్డగా ఉండడం కొరకే నీ సన్నిధిలో నశించిపోయే వారి కొరకు ప్రార్థించే బిడ్డగా ఉండడం కొరకే నీ సన్నిధిలో నాయనా ఆ నశించిపోయే జనాంగము కొరకు అంగలార్చి రోదించే బిడ్డగా ఉండడం కొరకే నన్ను బ్రతికించావు అయ్యా ఈ శాస జీవితం నీ కొరకే అమ్మా నువ్వు దేని కొరకు ఇచ్చించొద్దు ఈ శాస జీవితాన్ని ప్రభు కొరకే ప్రభు కొరకే ప్రభు కొరకే ప్రభు కొరకే అవునయ్యా ఈ శాస జీవితం నీ కొరకే యేసయ్యా నీ కొరకే ప్రభువా అనుదినము నిత్యము 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 ఊకుచుండు ఓటవలే నన్ను మార్చినందుకు నీకు స్తోత్రం నీరు కట్టిన తోటవలే నన్ను చేయడానికి ఇష్టపడినందుకు నీకు స్తోత్రం మిమ్మల్నిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మాలో ఉన్న మస్తు వెళ్ళిలో అతుక్కున్న తగరం నీ హస్తముతో దాన్ని వెలికి తీసి బయట పారవేయడానికి ఇష్టపడ్డావు అందరి బట్టి మీకు స్తోత్రాలు అవునయ్యా ద్రాక్షారసములో కలిసిన నీరు ఆ లోకమని పద్ధతులు ఆచారాలు ప్రభువా నామకార్త భక్తి విశ్వాసాలు ఆ నీరును సూచిస్తున్నాయ్యా కానీ మీ వాక్యమనే నీరు మాలో ఉన్నప్పుడు మీ వాక్యముతో మేము కట్టబడినప్పుడు మేము నిత్యము ఊకుచుండు నీటి ఓటవలే ఉంటాం నీరు కట్టిన తోటవలే ఉంటాం నీ చేత నడిపించబడి నీ చేత వాడబడి నీ చేతిలో నాయనా తండ్రి ఒక పాత్రగా ఉంటే నేను మేము వర్ధిల్లుతామయ్యా ఫలాలు ఇస్తాము నీకు మహిమార్థంగా ఉంటాం ఈ రాత్రి వచ్చిన ఈ సంగమును నీరు కట్టిన తోటగా ఉండునుగాక ఫలములిచ్చు చెట్లుగా ఉండునుగాక ఫలించే తోటగా ఉండునుగాక ఫలించే చెట్లుగా ఉండుటకు ప్రభు కృప సమృద్ధిగా వారి మీద మా మీద కుమ్మరించబడునుగాక మీ వాక్యమనే వర్షపు దీవెనలతో నన్ను మమ్మల్ని నింపి పంపించినందు వందనాలు చెల్లిస్తూ మేమందరం మీ పాదసన్నిధిలో గడిపే భాగ్యం మా అందరికీ అనుగ్రహించమని వెట్ట తగిలిన మేము భయపడకుండా మా విశ్వాస వేర్లు లోపలికి వెళ్ళి లోపలికి వెళ్ళి మేము పైకి ఎదిగి ఫలించే వారముగా ఉండడానికి మీ కృప మాకు సమృద్ధిగా అనుగ్రహించమని వేడుకుంటూ మీ బిడ్డల మీ దీవులతో కృపాక్షామాలతో పంపించమని ప్రభు ఇంకా మేము మీలో కట్టబడి మీ చేత నడిపించబడ్డానికి సావుకులుగా సావుకురాణులుగా మమ్మల్ని బలపరచమని సంఘమును నీరు కట్టిన తోటవలే పెంచుటకు మీ కృప అభిషేక సమృద్ధిగా మాకు అనుగ్రహించమని శుభం పలికి దీవెనలు ఆశీర్వాదాలతో బిడ్డలను పంపించమని అడిగినవన్నీ సమృద్ధిగా మీ నామములో పొంది ఉన్నామా తండ్రి ఆమేన్. యేసు రక్తమే చే సిలువ రక్తమే చే ప్రవేశు రక్తమునకు సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మక దేవుని కాపుదల నడిపింపుతోడు ఇప్పుడు ఎల్లప్పటికున్న వారికి భూలోకమున సకల పరిశుద్ధులు నిత్యము ఒకచుండు ఓటవలను నీరు కట్టిన తోటవలను ఉండుటకు ఇష్టపడిన ఫలభరితముగా ఉండే బిడ్డలకు శాస జీవితం ఆయన కొరకు జీవించటకు తీర్మానం చేసుకున్న బిడ్డలందరికీ సదా తోడే నడిపించుడుగాక. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ ఆల్.